నాగుల పంచమి సందర్భంగా పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయంలో ఉన్న నాగదేవతల ప్రతిమలకు పాలు పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ మాట్లాడుతూ, నాగుల పంచమి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసినట్లు ఆమె వెల్లడించారు. నమః శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం పాలక మండలి ఎం లక్ష్మమ్మ. ఈరోజు శ్రావణ మాసం నాగుల చవితి, నాగుల పంచమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో గుడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ నాగులు పుట్టలో పాలు పోసి ఇక్కడ నాగులు ఉన్నాయి మన దగ్గర. పుట్టకు పాలు పోసి నాగులకు పాలు పోసి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు మొత్తం ఇక్కడ, పాలమూరు పట్టణ ప్రజలు కూడా మొత్తం ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పుట్టలో పాలు పోసి పోతారు. ఎప్పుడు ఇట్లే అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యాలతోన అందరినీ చల్లగా చూడాలి అమ్మవారు. మంచిగా నాగేంద్రుడు కూడా అమ్మ అందరినీ కాపాడాలని నేను మనవి చేసుకుంటున్నాను.